ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ రేపుతున్న అంశం మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి ఏం జరగబోతోంది అనేది ఇప్పటికే గవర్నర్ దగ్గరికి ఆమోదం కోసం వెళ్ళింది ఈ మూడు రాజధానులకు సంబంధించిన తీర్మానం అలాగే సిఆర్డిఏ రద్దు బిల్లు ఇటువంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టైంలో పిఎంఓ ఆరా తీయడం దీని మీద అంటే రాజ్భవన్కు అలాగే రాజ్భవన్ కార్యాలయాన్ని సంప్రదించింది ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ గారి కార్యాలయంగా అక్కడి నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేసింది పిఎం అయితే ఎందుకు ఇదంతా జరిగింది అనే దాన్ని బట్టి చూస్తే కనుక హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి జీవిఆర్ శాస్త్రి ఏపీ రాజధాని తరలింపు గురించి పిఎంఓకి ఒక లేఖ రాశారు అనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలోనే ఆ లేఖలో ఆయన పొందుపర్చిన అంశాలు ఈ సిఆర్డిఏ బిల్లు రద్దు ప్రతిపాదన అలాగే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఆయన పొందుపరచడం అందులో ఈ లేఖ మీద ఇమీడియట్గా స్పందించిన పీఎంఓ ఏపీ రాజ్భవన్కు ఫోన్ చేయడం కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు అదే ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం మూడు రాజధా రాజధానుల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి కూడా ప రాజకీయ పరిణామాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి వేగవంతంగా అలాగే ఒక్కసారిగా పిఎంఓ ఇంతవరకు జోక్యం చేసుకోలేదు కానీ ఇప్పుడు ఒక్కసారిగా జోక్యం చేసుకోవడం వెనక అసలు కారణం ఏంటి ఎందుకంటే రాజధాని అంశంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలా ఒక రాజధాని ఏర్పాటు చేయాలా ఎక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలి అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అనేది గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టతమైన సంకేతాలు ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ బిల్లుకు సంబంధించి ప్రతిపక్షం అడ్డుకునే సమయంలో అంటే ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లును ప్రతిపాదించిన తర్వాత తీర్మానం పెట్టిన తర్వాత దాన్ని ఎప్పుడైతే మండలికి పంపించారో తర్వాత మండలిలో సెలెక్ట్ కమిటీ అనే దాన్ని ఒకదాన్ని తెర మీద తీసుకొచ్చి ప్రతిపక్షం తనకున్న బలంతో విచక్షణ అధికారంతో సెలెక్ట్ కమిటీని వేయడం ఆ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయడం సో ఈ నేపథ్యంలోనే ఆ బిల్లు తీర్మానాన్ని ఆ ప్రతిని ఎప్పుడైతే గవర్నర్ గారి దగ్గరికి ఆమోదం కోసం పంపించిందో అధికారంలోని వైఎస్ఆర్సీపీ ఇప్పుడు గవర్నర్ గారు ఆమోదిస్తారా లేదా దీని మీద కేంద్ర రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దాని మీద అందరిలో ఒక ఉత్కంఠ మొదలైంది ఈ నేపథ్యంలో ఇప్పుడు పిఎంఓ కార్యాలయం నుంచి ఈ బిల్లుకు సంబంధించి రాజ్భవన్ కార్యాలయాన్ని సంప్రదించడం దాని మీద చర్చించడం ఈ ఆరా తీసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతున్న అంశం అయితే ఎప్పుడైతే అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ గారి దారికి వచ్చిందని తెలిసిందో ఇప్పుడు అందరి దృష్టి కూడా గవర్నర్ నిర్ణయం మీదే ఉంది ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను నియమించాలి అని చెప్పి గవర్నర్ ఇప్పటికే సిఫార్సు చేసి జగన్ సర్కార్కి ఒక షాక్ ఇచ్చారు ఇప్పుడు ఈ మూడు రాజధానుల బిల్లు తిరస్కరిస్తారని చెప్పి ప్రతిపక్షాలు ఒక రకంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ఇదే టైంలో కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది అనే ఆశాభావం వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు ఏం జరుగుద్ది ఇప్పుడు పీఎంఓ దాని మీద సంప్రదింపులు జరుపుతోంది చర్చలు జరుపుతుంది అనేది ఫైనల్గా పీఎంఓ నుంచి ఆయన ఒక డిసిషన్ ఉంటుందో ఆ డెసిషన్ వచ్చిన తర్వాతే ఈ బిల్లు ఆమోదించాలా వద్దు అనేది గవర్నర్ గారు నిర్ణయం తీసుకుంటారనేది ఇది చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి